రష్యా ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి ఇరు దేశాలు అంగీకరించాయి. దాంతో యుద్ధ సమయంలో పట్టుబడిన జైలులో కొనసాగుతున్న మగ్గుతున్నటువంటి 116 మంది ఉక్రెయిన్, 63 మంది రష్యన్ సైనికులు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ మేరకు ఇరు దేశాల అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యుద్ధ ఖైదీల మార్పిడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం వహించినట్లు వారు చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటలు ఆ దేశంలోని 9 వేరు వేరు ప్రాంతాల్లో రష్యా దళాలు జరిగిన దాడుల్లో 3 మృతి చెందారు.